आदाब नाजरीन, सैयारा न्यूज टीवी से मैं सैयद अफरोज। आइए आज की अहम खबर पर नजर डालते हैं। रियासती हुकूमत की जानिब से हेलीकॉप्टर के जरिए आज गोदावरी के पानी में फंसे हुए दो अफराद को बचा लिया गया, जिनके नाम सारैया और गथैया है। इतला के मुताबिक चिन्नूर मंडल के दहली इलाके सुमनपल्ली में दो लोग गोदावरी के पानी में फंस गए थे। एमएलए बी सुमन ने फोन के जरिए रियासती वजीर केटीआर से रब्त कायम करके दो अफराद की जान बचाने के लिए हेलीकॉप्टर रवाना करने की दरख्वास्त की थी, जिस पर केटीआर ने हेलीकॉप्टर रवाना किया था। एमएलए सुमन ने रियासती वजीर केटीआर का शुक्रिया अदा किया। సోమన్పల్లి గ్రామం చెన్నూర్ మండలంలో నిన్న ఒక ఇద్దరు సారయ్య గట్టయ్య అని చెప్పి ఇద్దరు వ్యక్తులు వాళ్ళు గోదావరి మధ్యలో చిక్కుకొని పోవడం జరిగింది. సో నిన్నటి నుంచి దాదాపు సుమారు 20-24 గంటలుగా వాళ్ళు గోదావరిలో ఉండిపోయినారు. సో నిన్నటి నుంచి రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్నాము. కాకపోతే ఇందారం క్రాస్ రోడ్ వద్ద అటు గోదావరి కన్న దగ్గర కానీ తర్వాత మిగతా ఇటు కాటారం వైపు నుంచి కానీ అన్నారం వైపు నుంచి కానీ ఇటువైపు నుంచి కూడా ఇటు బోట్లు రావడానికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈరోజు ఉదయం గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారికి ఫోన్ చేసి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒక హెలికాప్టర్ అరేంజ్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళిద్దరు ప్రాణాలు కాపాడబడతాయి, అప్పుడు దయచేసి హెలికాప్టర్ని అరేంజ్ చేయాలని చెప్పి మంత్రి గారిని కోరిన వెంటనే మంత్రి గారు సంబంధిత అధికారులందరితో కూడా మాట్లాడి ఇమీడియట్గా హెలికాప్టర్ని అరేంజ్ చేయడం జరిగింది. సో ఇవాళ హెలికాప్టర్ వచ్చి రెస్క్యూ ఆపరేషన్ చేసి వాళ్ళిద్దరిని కూడా కాపాడడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి వారు కేటీఆర్ గారికి, మా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి, ప్రభుత్వానికి హృదయపూర్వకంగా మా సుమన్పల్లి ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. దీనికి సహకరించినటువంటి అధికారులు రాహుల్ పూజ గారు కానీ, చీఫ్ సెక్రటరీ గారు కానీ, మా జిల్లా కలెక్టర్ భారత్ గారు కానీ, అదేవిధంగా నిన్నటి నుంచి ఇవాళ వరకు పోలీస్ డిపార్ట్మెంట్ మా ఏసీపీ నరేందర్ గారు కానీ, జయపూర్ మా సిఐ ప్రవీణ్ గారు కానీ, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ మా ఎంఆర్ఓ చెన్నూరు మండలం శ్రీనివాస్ గారు కానీ, మొత్తం అధికారులు, మా ప్రజాప్రతినిధులు, సర్పంచ్, ఎంపీటీసీ, ఎక్స్ఎంపీటీసీ, మా ఇక్కడ ఉండేటటువంటి నాయకులందరూ కూడా నిన్నటి నుంచి చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఇక్కడనే ఉండడం జరిగింది. సో ఎట్టకేలకు చివరికి చాలా సాఫీగా వాళ్ళిద్దరినీ కాపాడినాం. సో ఇప్పుడు చాపర్లు వాళ్ళను రామగుండం ఎన్టీపీసీలో ఉన్నటువంటి హెలిప్యాడ్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేస్తారు. సో వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను రామ భుజ గారితో కూడా మాట్లాడినాను, వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ కూడా చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి భోజన ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా మళ్ళీ వాళ్ళని కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది. సో ఈ ఒక రెండు జీవితాలు కాపాడినందుకు, రెండు జీవితాలు కాపాడమే కాకుండా వాళ్ళ కుటుంబాలను కూడా నిలబెట్టినందుకు, ఈ ప్రాంత తీర ప్రాంత ప్రజానీకానికి ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుంది, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మేము ఉంటామని చెప్పి భరోసానిచ్చినందుకు మా మంత్రి గారు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న కేటీఆర్ గారికి హృదయపూర్వకంగా చెన్నూరు నియోజకవర్గం తక్షణ నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానీకి మందికి కూడా విజ్ఞప్తి, మేడిగడ్డ బారెస్ కానీ, అన్నారం కానీ, సుందిల్ల కానీ, పైన ఉన్నటువంటి ఎల్లంపల్లి నుంచి, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ల నుంచి, క్యాచ్మెంట్ ఏరియా నుంచి విపరీతంగా ఫ్లడ్ వస్తున్నటువంటి దానిలో మనమంతా కొంత జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి అనే సందర్భంగా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ. तो जैसा कि आपने देखा नाजरीन, क्या हो रहा है देश और दुनिया में, इसी तरह के लेटेस्ट न्यूज़ देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करिए, लाइक करिए, शेयर करिए और हमें दीजिए इजाज़त।